ఈరోజు నేను మీకోసం నిమ్మకాయ పాలకూర ఇడ్లీ ప్రిపేర్ చేయబోతున్నాను కదా. మరి నిమ్మకాయ పాలకూర ఇడ్లీకి కావాల్సిన పదార్థాలతో నేను సిద్ధంగా ఉన్నాను. ప్రాసెస్ కూడా చాలా 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 సింపుల్. కాకపోతే జస్ట్ మీరు ఏంటంటే ఇప్పటివరకు ఎందుకు ట్రై చేయలేదంటే మాకు ఈ ఐడియా వచ్చింది, మీకు ఐడియా రాలేదు. అది చాలా చాలా సింపుల్. సరే, ఫస్ట్ ఏంటంటే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుని నెక్స్ట్ ఏంటి ఆయిల్ వేసుకోండి. కరెక్ట్, కొంచెం ఆయిల్ ఫస్ట్. ఇందులో జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ మిరియాలు. ఆ తర్వాత జీడిపప్పు. అండ్ ఇందులోనే అల్లం ముక్కలు కూడా వేసుకుంటున్నాను. లేదంటే మీరు అల్లం జ్యూస్, అల్లం పేస్ట్, ఓన్లీ అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు. బట్ బేసికల్లీ ఈ ఫ్లేవర్కి అల్లం వెల్లుల్లి కన్నా ఓన్లీ అల్లం ఫ్లేవర్ మాత్రమే బాగుంటుంది. సో అందుకనే మీకు ఎక్కువ ఫ్లేవర్, ఎక్కువ స్ట్రాంగ్ ఎసెన్స్ కావాలంటే అల్లం జ్యూస్ వాడండి, లేదంటే అల్లం పేస్ట్ అలానా కూడా యూ కెన్ మేనేజ్. సో ఇవి లైట్గా రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. మనం ఎప్పుడు ఇడ్లీని కాంబినేషన్లో ఇడ్లీ చట్నీ లేకపోతే ఇడ్లీ సాంబార్ అలా లేదంటే ఇడ్లీ అల్లం చట్నీ, ఇంకా అంతే అల్లం చట్నీతోనే వెళ్తుంది, లేదంటే కారపొడి, అంతే కదా, ఈ త్రీ కాంబినేషన్స్తో ఎక్కువ ట్రై చేస్తాము. కానీ పాలకూరతో ఎప్పుడన్నా ఇడ్లీస్ ట్రై చేశారా? అఫ్ కోర్స్, నిమ్మకాయ కూడా ఉంది, నిమ్మకాయ ఫ్లేవర్ కూడా ఉంది కాబట్టి కొంచెం నిమ్మకాయ ఫ్లేవర్ అండ్ పులుపు చాలా బాగుంటుంది. సో ఇది లైట్గా కలర్ కూడా మారింది కదా. నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో పచ్చిమిర్చి, కొంచెం పచ్చిమిర్చి కూడా వేసాను కదా, ఒకసారి సాల్ట్ చేసుకొని దెన్ మష్రూమ్స్ వేసుకోవాలి. అండ్ నేను మష్రూమ్స్ తీసుకున్నాను బికాస్ బేసికల్ ఇందులో ఏదైనా వెజిటబుల్స్ ఆర్ లీఫీ వెజిటబుల్స్ ఏదైనా పిక్ చేసుకోవాలంటే నేను పాలకూర తీసుకున్నాను కాబట్టి ఒక్కసారి నేను చేసిన సేమ్ డిష్ని సేమ్ అలాగే చేసుకోండి. తర్వాత ఇంకేదైనా డిఫరెన్షియేట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పాలకూర ప్లేస్లో గోంగూర కనివ్వండి, ఆరల్స్ తోటకూర, మెంతం కూర, సో మెంతమాకు ఇలాంటి ఆకుకూరలు వేయొచ్చు. అండ్ మష్రూమ్స్ బదులుగా లెట్యూస్, బ్రోక్లీ ఆర్ ఇంకేదైనా వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే ఉండి మష్రూమ్స్ ఇందులో వేస్తున్నాను. వాటర్ ఉన్నాయి కాబట్టి స్క్వీజ్ చేసేస్తున్నాను. సో ఈ ప్రాసెస్ అంతా వన్ బై వన్ మొత్తం ఉడికిన తర్వాతనే, అంటే ఇప్పుడు మష్రూమ్స్ వేసిన తర్వాత పాలకూర ఇవన్నీ కూడా ప్రాపర్గా కుక్ అయిన తర్వాతనే చేస్తున్నాను. ఎందుకంటే ఇందులో మనం ఎక్కడ కూడా వాటర్ యాడ్ చేయట్లేదు అండ్ ఇడ్లీ కాబట్టి ఫాస్ట్గానే మనం కుక్ అయిపోతుంది. సో అందుకని ఇది హాఫ్ కుక్డ్ ఉంటే తినడానికి ఇష్టపడం కదా. సో దానికోసం ఓకే, మరి మష్రూమ్స్ చక్కగా ప్రాపర్గా కుక్ అవ్వడానికి టైం అయితే పడుతుంది. సో ఇప్పుడైతే మష్రూమ్స్ అన్నీ కూడా ప్రాపర్గా చక్కగా కుక్ అయ్యాయి. ఇప్పుడు నెక్స్ట్ పాలకూర వేసుకోవాలి. సో ఆకుకూర కాబట్టి ఫాస్ట్గా వంట అయిపోతుంది. ఎప్పుడన్నా ఆకుకూరలు అయితే చక్కగా ఈజీ అయిపోతుంది అనుకుంటారు కదా, నిజంగానే చాలా ఈజీ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకోవాలి.
ఫస్ట్ కొంచెం పసుపు. ఆల్రెడీ స్పినాచ్ లో మనకు పాలకూరలో కొంచెం ఉప్పు కంటెంట్ ఉంటుంది కదా, అందుకని కొంచెం వేస్తున్నాను. ఎక్కువ మాత్రం అసలు వేసుకోకండి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసి ఇడ్లీస్ని అలాగే వేయకుండా కట్ చేసుకొని వేసుకోవాలి. సో నేను కట్ చేసి పెట్టేసుకుంటాను. సో ఇడ్లీస్ని జస్ట్ ఇలా 4 పీసెస్లా కట్ చేసుకుంటే చాలు. పసుపు ఉప్పు వేసిన తర్వాత నిమ్మకాయ పచ్చడి ఉంటుంది కదా, నిమ్మకాయ చట్నీ తక్కువ, సో అది ఇందులో వేసుకోవాలి. స్పెసిఫిక్గా ఎందుకంటే నిమ్మకాయ ఫ్లేవర్ కోసం. సో ఒకసారి కలిపేసుకుంటాను. సో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నా ఇడ్లీ ఉంది కదా, సో ఇడ్లీ పీసెస్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు సో మొత్తం ప్రాపర్గా కలుపుకోవాలి, ఎందుకంటే పిక్కిల్ అనేది ఎక్కడైనా జస్ట్ ఎక్కువ ఉందనుకోండి కొంచెం స్పైసీగాను ఎక్కువ నిమ్మ ఫ్లేవర్ దానికి వస్తుంది. సో అందుకని మొత్తం ఇది ప్రాపర్గా కలుపుకుంటే సరిపోతుంది. సో చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటే మొత్తం విడిపోయి ఒక కిచ్డీ టైప్లో అయిపోతుంది కాబట్టి, సో అందుకని ఇలా కొంచెం పెద్ద పీసెస్ చాలా బెటర్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి డైరెక్ట్లీ సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. సో ఇడ్లీ పాలకూర కాంబినేషన్. అండ్ పైన నుంచి అంటే సర్వ్ చేసుకున్న తర్వాత సో పైన నుంచి కొంచెం నిమ్మరసం చల్లుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. జస్ట్ స్ప్రింకిల్ చేసుకోవాలి, ఎక్కువ కూడొద్దు. మరీ ఎక్కువ వేసారనుకోండి చాలా పుల్లగా అయిపోతుంది, మళ్ళీ తినలేరు. అండ్ ఫైనల్గా కొత్తిమీరతో గార్నిషింగ్. సో ఫైనలీ నిమ్మకాయ పాలకూర ఇడ్లీ రెడీ. ప్రాసెస్ కూడా డెడ్ ఈజీ కదా, ఈజీగా ట్రై చేయొచ్చు. కాకపోతే పాలకూరతో ఒకసారి, గోంగూరతో, మెంతాకుతో అలా ట్రై చేయండి. మరి ఫస్ట్ దీని టేస్ట్ ఎలా ఉందో నేను టేస్ట్ చెప్తాను, బట్ దానికన్నా ముందు నిమ్మకాయ పాలకూర ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మీకోసం మరోసారి. నిమ్మకాయ పాలకూర ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు: ఇడ్లీ 2, నిమ్మరసం 1 టీ స్పూన్, పాలకూర 1/2 కప్పు, నిమ్మకాయ పచ్చడి 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 3, అల్లం 1/2 టీ స్పూన్, జీరా 1/2 టీ స్పూన్, మిరియాలు 5, పసుపు చిటికెడు, కరివేపాకు 4 రెమ్మలు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, కాజు 3, మష్రూమ్స్ 1/2 కప్పు, ఉప్పు రుచికి సరిపడా, కొత్తిమీర కొద్దిగా. నిమ్మకాయ పాలకూర ఇడ్లీ తయారు చేసే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసి అందులో జీలకర్ర, మిరియాలు, జీడిపప్పు, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, మష్రూమ్స్, పాలకూర వేసి మగ్గిన తర్వాత పసుపు, ఉప్పు, నిమ్మకాయ చట్నీ, ఇడ్లీ ముక్కలు వేసి కలుపుకొని నిమ్మరసం పైనుంచి చల్లుకొని సర్వింగ్ బౌల్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే నిమ్మకాయ పాలకూర ఇడ్లీ రెడీ.